దాన్ని అందంగా అంటిపుచ్చుకుని యద గర్భగుడిలో ఆరాధనతో దాచుకుని అవగతం చేసుకుని పలుకుల్ని పారిజాత నక్షత్రాలుగా పేర్చేసి ప్రేమికులం మేమంతా. పాతికేళ్లుగా ఈ ప్రయాణం ఒక యూనియన్ పరంగా సాగుతున్న సంఘటితంగా ఏకతాటిపై నడుస్తున్నటువంటి యూనియన్ ఇది. మొత్తం 24 క్రాఫ్టుల్లోనూ అత్యుత్తమమైనటువంటి ఒక యూనియన్ గా పేరు గడించింది అంటే దానికి సారథులు వారధులు అనేక మంది. యూనియన్ ప్రారంభించిన 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణంలో చాలా మంది ఉన్నారు. ఇటీవలి కాలంలో మిత్రుడు శ్రీ శ్రీనివాస్ గారు పప్పుగా మనందరికీ చిరపరిచితులు, రజతోత్సవ కమిటీ అధ్యక్షులుగా వారి నేతృత్వంలో అనుపమానమైన అనితర సాధ్యమైనటువంటి రీతిలో సేవలు జరుగుతున్నవి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీరే కనుక మీ కరతాళధనంతో మన యూనియన్ ని మనమే మన భుజాలు మనమే తలుచుకుందాం. చక్కటి ధారణతోటి సామర్థ్యంతో గాత్రశుద్ధితోటి సృజనతోటి మన పరిపక్వతని మనం చాటుకుంటున్నటువంటి ఈ ప్రత్యేక సందర్భంలో మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ అమాత్య శేఖరుడు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మనతోటి కళాకారులతోటి విశేష అనుభవం ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి ఆత్మీయ అమాత్యులు వారు. గతంలో కూడా వారి యొక్క నేతృత్వంలో పూర్వాశ్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖలు వారు పర్యవేక్షించే రోజులు కానీ ఇప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ సందర్భంలో కానీ మనందరితోటి ఒక సంఘీభావం, అందరిలో ఒక సమానత్వం, సమానీవ ఆకూతి సమానీవ హృదయానీవ సమాన వస్తువును యథావత్సు సహాస్తి అనేటువంటిది వేదవాక్యం. మన హృదయాలు సమానం కావాలి, మన మనస్సులు సమానం కావాలి, మన సంకల్పాలు సమానం కావాలని మనం ఏదైతే భావన చేస్తున్నామో అదే రీతిలో అమాత్యులుగా గౌరవనీయుడు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మహోన్నతత్వం పరిమణించిన మీరు నగధీరులుగా నిరాడంబర వ్యక్తిత్వంతో మనందరికీ ఒక ఆసరాగా ఉండబోతున్నటువంటి ఉంటున్నటువంటి ఈ ప్రత్యేక తరుణంలో ప్రతి ఒక్కరికి ఉన్నట్టే మాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి సార్. అవి మీ ముందు మనవి చేస్తాం. పెద్ద మనసుతో వీటిని మీరు కాదనకుండా తీరుస్తారన్న నమ్మకం కూడా ఉంది. ఇది సుమారుగా 350 మంది సభ్యులతోటి సాగేటువంటి ఒక యూనియన్ అయినా కూడా ఇంతకుముందు